మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights, make India bright. రావణుని యుద్ధాహ్వానమును స్వీకరించండి. ఎవరైనా సరే రావణ, ఇక్కడ ఒకరిని మించిన ఒకరు వీరాతి వీరులు ఉన్నారు. ఆ వనవాసి ఎక్కడ? రాముడు విన్నాము అతడు యుద్ధము చేయుటకు మిక్కిలి ఆకాంక్షతో ఉన్నాడని. అందుకే నేడు మేమే స్వయముగా తొలి దినమునే వచ్చినాము. నా మాట విను, వారిని బయటికి రప్పించు. దాని వలన వాని యుద్ధాభిలాష తీరుతుంది, మేము వారి దుర్మార్గానికి ప్రతిగా మరణశిక్ష విధించినట్లవుతుంది. దీని వలన లంకా నగరము వైపు కన్నెత్తి చూసే సాహసము మరలా ఎవ్వరూ చేయలేరు. అసలు నీకు ఎవరు తెలిపారు? చెడు దారిలో నడిచే దురాచారునికి చోరునికి తలచినప్పుడల్లా శ్రీరామ దర్శనం లభిస్తుందని. అధముడా, నీవు వారి చేతిలో శిక్షణ పొందడానికి కూడా యోగ్యుడివి కాదు. ఆ పని కూడా మేమే చేయాలి. ఒక నిరాయుధునిపై బాణం ప్రయోగిస్తావా? నీకు యుద్ధములోని ప్రాథమిక నియమములు కూడా తెలియవు. నిన్ను రణభూమికి ఎవరు పంపించారు? వెళ్ళు, ముందు యుద్ధ ధర్మములు నేర్చుకునిరా. ఎవరు రణభూమికి వచ్చినా వారు అన్ని విధముల యుద్ధము చేయుటకు యోగ్యులవుతారు. రాక్షస వీరులకు ఇదియే ధర్మము. మేము ఈ మానవతా భావనల నిర్బలత్వంలో చిక్కుకోము. యుద్ధములకు ఒక్కటే లక్ష్యం, విజయము. అది ఏ విధముగానైనా సరే. నిక్కము పలికినావు. నియమము, నీతి, ధర్మము, ఇటువంటి వాటితో నీ వంటి నీచులకు సంబంధం ఉండదు. అవి సభ్యత గల వారి గుణములు. నీ వంటి అసభ్య జంతువులకు వాటి గురించి అర్థం కాదు. నీ ఈ వాచాలతకు సమాధానం మా తొలి బాణం చెబుతుంది. Thank you.
వంటి పాపులు దురాచారులు ఎప్పుడైతే నిరుత్తరులు అవుతారో అప్పుడే శస్త్రముల సహాయం తీసుకుంటారు. నీ వంటి వారి కోసం మేము శస్త్రములను ప్రయోగిస్తున్నాం, ఎందుకంటే నీవు వివేకము ధర్మము నీతి గురించి అర్థం చేసుకోలేకపోతున్నావు. నీ పాండిత్య పటిమ ఏ ఋషులకో మునులకో వెళ్ళి వినిపించు. రణభూమికి వచ్చావు, అందుకని శస్త్రములతోనే మాటలు సాగించు. శస్త్రములే ప్రశ్నలు వేస్తాయి, శస్త్రములే సమాధానం చెబుతాయి. అదే ఇక్కడి నియమం. తమరే స్వయముగా వెళ్ళండి ప్రభు. తమరు తప్ప వాని ముందు ఎవరు నిలవగలరు? అతడు ఒక్కడే ఒంటరిగా మన అసంఖ్యాక వీరుల్ని హతమార్చి మన సైన్యమునకు భారీ నష్టము కలుగజేయగలడు. యుద్ధము తొలినాడే శత్రువు యొక్క ప్రభావము ఈ విధముగా పెరిగినచో మన సైన్యం యొక్క మనోబలం క్షీణిస్తుంది. మేము మెచ్చినాం, ఒక అవకాశము మాకు ఇప్పించు. జై శ్రీరామ్. రావణ బళ, జై శ్రీరామ్. పరమశివుని త్రిశూలము కన్న ప్రచండమైన వాయుపుత్రుడు హనుమంతుని ముష్టిఘాతమును సహించిన నీవు మహాశక్తిమంతుడవు. ఆయనను దుఃఖించవలసినదేమనినా అటువంటి శక్తిని నీవు అధర్మ కార్యములకై ప్రయోగించినావు, అందులకే ఈ దుస్థితికి చేరుకున్నావు. దుస్థిత ఎవరిది? దుస్థితి మాదా లేక నీదా? నీదే. నారవస్త్రములు ధరించి వనములలో సంచరించు వనవాసి, స్వర్ణలంకలోని సింహాసనంపై ఆసీనుడైన త్రిభువన విజేత లంకేశ్వరుని వైభవములో నీకు దుస్థితి గోచరిస్తున్నదా? రామ, నీ వాక్పటిమ చాతుర్యముతో ఈ అజ్ఞానులైన వానరులను వంచవచ్చుగాక. ఈ రావణుని కాదు. భక్తునకు జ్ఞానికి చాలా అంతరం ఉన్నది. భక్తుడు పామరుడు కావచ్చు, మూర్ఖుడు కావచ్చు, కానీ హృదయములో సత్యము మనసులో సరళత ఉంటాయి. కానీ జ్ఞాని నీ వంటి మూర్ఖుడు కూడా కావచ్చు. ఎవరి హృదయములో అధర్మము కపటము ఉంటాయో వారి స్థితి నీ పరిస్థితి వలనే ఉంటుంది. నీవు స్వర్ణలంక రాజ్య సింహాసనముపై ఆసీనుడై ఉన్నప్పటికీ జీవితంలోని సంపూర్ణతను సాధించలేకున్నావు. ఇప్పుడు నీ హృదయములో కేవలం అశాంతి, చింత, వ్యాకులత మాత్రమే ఉన్నాయి. మరింకేమీ లేవు. నీ వంటి ప్రతి దుర్మార్గునకు ఏదో ఒకనాడు స్పష్టముగా అర్థమవుతుంది, అంతిమ ఘడియలు సమీపించాయని. అప్పుడు వారు గాయపడిన సర్పం వలె ఆత్మరక్షణ కోసం పరుగులు తీస్తారు, కానీ వారికి ఎక్కడా రక్షణ దొరకదు. అదే స్థితి ఇప్పుడు నీకు వచ్చినది. నీ అంతము ఆసన్నమైనది. నీ పాపకర్మల విషమే నీ మనసులోని శాంతిని దహించి వేసినది. ఇప్పుడు నీవు అశాంతితో కూడిన బాధను, నీ పాపపు చింతనలను కప్పిపుచ్చుకొనుటకై ఉచ్చస్వరముతో తీవ్రముగా వాక్రుతుతున్నావు.
ఈ సత్యము నీవు అంగీకరించలేకున్నావు. రావణ, ఈ స్థితినే అందురు దుస్థితి అని. రామ, రఘువంశములో గొప్ప వీరులుంటారని విన్నాను, కానీ నీ వేషభాషలను చూస్తూ ఉంటే నీవు రాజాస్థానములలో సభికులను రంజింపజేసే భట్రాజు వలె విదూషకుని వలె గోచరించుచున్నావు. నిజమైన వీరులెప్పుడు ధనుర్బాణములతో మాట్లాడెదరు, నోటితో కాదు. నీవు భుజములపై ధనుస్సును ధరించినావు కదా, అది అలంకార ప్రాయము కాదు, దానితో బాణములు సంధించెదరు. ఇటుల రావణ, కేవలం పాశవిక బలంతోనో అస్త్రశస్త్ర ప్రయోగముతోనో యుద్ధములో విజయము సాధించలేదు. యుద్ధములో జయించడానికి ధర్మము, ఆధ్యాత్మిక శక్తి ఎంతో అవసరం. నీవు లక్ష్మణునితో చెప్పావు, నీకు ఇక్కడ ఏ నీతి ధర్మము ఉండవని. మాకిక్కడ యుద్ధములోనూ ధర్మమున్నది. శస్త్రహీనులపై, నిరాయుధులపై ఎన్నడూ యుద్ధము చెయ్యం. ఇదే రఘువంశీయుల ధర్మం. లంకాధిపతి, నీవిప్పుడు శస్త్రహీనుడవై, సురక్షణాహీనుడవై, అవమానపు దురవస్థలో కేవలం శత్రువు దయ కారణంగా జీవించి ఉన్నావు. దీనినే అందు దుస్థితి. దశగ్రీవుని దిశ మారెను
అశస్త్రమాయను ధైర్యము అభిమాన ధనుడు తనుహీనుడు పరాభవ జ్వాలల దగ్ధమాతడు. నేడు వెళ్ళు, రేపు సాయుధుల వైరా. సాగెను దైత్యుడు ఆగెలే సమరము, ఓ పదాయే అహం పరాజయం అహోభయం. క్రోధమే చేసే సమరం సదా మోహమే కలమయే క్షణం. నేడు రావణ రాజు వెను తిరిగేనులే, రాముడే కాలుడై ఉసురు తీసేనులే. దైత్యుడు సాగిపోయే పరాజితుడయ్యే అంతరంగం అనలమాయే ఇదో నరకము. మది నిండెను తీరని అవమానం, చెలరేగెను ఆరని జ్వాలలిలా. చల్లారవు వేదనలే మదిలో, అవమానమే రేగిన క్షణమే ఇది. ఘోర విలయం మహానాశ చిహ్నం ఇది, దైత్య నిర్వేదపు శూన్య జగం. అణగారదయే అదే స్మరణం, ఇక దారేదో నేడు దశగ్రీవునకు. యశస్వీభావ. ఏమైంది నాయన? నీ గాత్రము గద్గద్గమైనది, నీ ముఖారవిందము చింతాక్రాంతమయ్యున్నది, నీ విశాల నేత్రములలో
నిరాశ నిస్పృహలు గోచరిస్తున్నవి. తాత తమరు పరామర్శకు వచ్చినారా లేక పరిహసించ వచ్చినారా? తమరు ఏం మాట్లాడుతున్నారు లంకేశ్వర? తమరు ఇదే చెప్పటకొచ్చినారా, సీతను తీసుకువెళ్లి రాముని శరణు కోరమని? లేదు, ఇప్పుడు ఆ విషయం చెప్పే సమయం కాదు. అవును వత్స, యుద్ధమును నివారించడానికి నేను ఒసగిన ఆ సలహా ఆ సమయంలో ఉచితమైనది. కానీ ఇప్పుడు యుద్ధము ప్రారంభమైనది. ఇప్పుడు నేను నీతో ఆ విషయమేమియో మాట్లాడను. దాని వలన లంకేష్ యశస్సుకు కళంకం ఏర్పడుతుంది. ఇప్పుడు శౌర్యవంతుని వలె పోరాడవలసినది. ఇప్పుడు తమరు సీతను లంకకు మహారాణిని చేస్తారో లేక వీరుని వలె తమ మస్తకమును ప్రాణయజ్ఞానికి ఆహుతి చేస్తారో తమ ఇష్టం. వీరస్వర్గం అలంకరించడం కూడా పురుషులకు ఖ్యాతినిస్తుంది. నీవు బాలకుడవు, నేను నా ఒడిలో నిన్ను ఆడించాను. సదా నీ ఉన్నతిని, అభివృద్ధిని, కీర్తిని ఎంతగానో ఆశించాను. నీవు ఈ పొడిమిపై అసురులకు తలమానికం. నీ మస్తకము తెగిపడినదా? ఇక ఈ భూమిపై రాక్షసులకు శిరసు దాచుకోవటానికి ఎక్కడా స్థానం ఉండదు. నేను నిన్ను అడిగేది ఒక్కటి, నీవింత హతాశుడు ఎందుకయ్యావు? హతాశుడను కాలేదు మాతామహ, ఆలోచన మగ్నుడనయ్యాను. దేని గురించి ఆలోచిస్తున్నావు వత్స? శత్రువుపై విజయము మేము ఊహించినంత సులభముగా తోచుటలేదు మాతామహ. శత్రువు బలవంతుడు. నీవు మహాబలవంతుల కంటే బలవంతుడవు. భీషణ విప్లవానివి దశానన, నీవు ఇంద్రుని వజ్రాయుధమును, శివుని త్రిశూలమును, విష్ణు సుదర్శన చక్రమును ఎదుర్కొన్నావు లంకేశ్వర. అదే ఆలోచించవలసిన విషయము మాతామహ. ఆ వనవాసి రాముడు బాణమును నాపై సంధించినప్పుడు అతడు చతుర్ముఖుడైన బ్రహ్మవలే కనిపించినాడు. పిదప ధనుస్సును ఎక్కుపెట్టినప్పుడు అతడు సహస్రముఖములుగా విష్ణు వలె కనిపించినాడు. పిదప బాణ ప్రయోగము చేసినప్పుడు అతడు రుద్రుని వలె ప్రళయంకురునిగా కనిపించినాడు. మాతామహ, మేము ఇంద్రుని వజ్రాయుధమును, శివుని త్రిశూలమును, ఆ విష్ణు సుదర్శన చక్రమును ప్రయోగించగా చూచి ఉన్నాము. కానీ వాటికి రాముని బాణమునకు అగాధమంత భేదముంది. రాముని బాణముల గతిలో తీవ్రత ఉన్నది. ఎప్పుడు ధనుస్సు నుండి వెలువడుతుందో, ఎప్పుడు లక్ష్యాన్ని ఛేదిస్తుందో దేవతల దృష్టికి సైతం అది అంతు పట్టదు. మరి నా ఈ చర్మచక్షువులకు ఎలా గోచరిస్తుంది? ముల్లోకముల శక్తులు వారిలో ఇమిడి ఉన్నట్లు అనిపిస్తుంది. నేడు అతడు మాతో యుద్ధము చేయలేదు, కేవలం మమ్ము పరిహసించినాడు. ఎలాగంటే మనం బాలకునితో ఆటలాడి వారిని పట్టుకునినట్టు. మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార సీతారామ చరితమపి మధుర మధుర శుభ శ్రవణానందం